మిత్రులందరికీ నమస్కారం. నేను మీ తనీర్ కిషోర్, గుంటూరు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుణ్ణి, జనసేన పార్టీ సైనికుణ్ణి. ఈరోజు సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే పేటీఎం కుక్కలు, చిల్లర నా కొడుకులు, లోఫర్ నా కొడుకులు, లఫ్ఫుట్ నా కొడుకులు, లంగా నా కొడుకులు, లంగా బంధువులు కట్టడానికి కూడా పనికిరానటువంటి రూపాయి పావుల నా కొడుకులు, పేటీఎం గాళ్ళు, పేటీఎం బ్యాచ్ గాళ్ళు ఈ రోజున అదిరింది షో గురించి, నాగబాబు గారి గురించి, అదేవిధంగా ఆడవాళ్ళ గురించి, జానీ మాష గారి గురించి, తన వైఫ్ గురించి, శ్రీముఖి గారి గురించి నోటికి వచ్చినట్లుగా అసలు ఎలా మాట్లాడడం తెలియకుండా మాట్లాడుతున్నారు లోఫర్ నా కొడుకులు. అరే పేటీఎం కుక్కలారా, దొంగ నా కొడకలారా, మీకు సిగ్గుందా, అరే ఒక అమ్మకి అబ్బాయి పుట్టారా మీరు, నిజంగా అరే మిమ్మల్ని కన్న పాపానికి మీరు మాట్లాడిన మాటలు కనుక చూస్తే నిన్ను కన్న నీ తల్లి, నిన్ను చేసుకున్న నీ భార్య, నీకు పుట్టిన నీ కూతురు, నీకు తోబుట్టి ఉన్నటువంటి నీ చెల్లి సిగ్గుతో తల వంచుకొని గుండె పగిలి చస్తారు లేదా నేను చంపేస్తారని చెప్పుతో కొడతారా నీ ఇంట్లో ఆడవాళ్ళే. నోటికి హద్దు పొద్దు లేకుండా ఏసుడు నోరిచ్చాడని చెప్పి ఏం వాగుతున్నారా, లంగా నా కొడకలారా మీరు, సిగ్గులే నా కొడారా, రే మీకు దమ్ము ధైర్యం ఉంటే నా కొడకలారా రాండి చూసుకుందాం, మెగా కుటుంబం నా కొడారా, ఇక్కడ మెగా కుటుంబం అభిమానులు నా కొడారా, మీకు మెగా కుటుంబం అవసరంలా, మెగా కుటుంబం అభిమానులు చాలరా మీకు. అరే ఒక నలుగురిని నవ్విచ్చేదో షోలో నలుగురిని నవ్విస్తే కానీ మూడు పూట్ల గడవనటువంటి ఒక సాధారణ సాదాసీద అయినటువంటి ఒక ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ వాళ్ళకి అండదండగా ఉండి అదిరింది షో వాళ్ళకి తిండి పెడతంటే అతను ఏదో పొట్టతిప్పల కోసం ఎక్కడన్నా కించపరిచాడరా మిమ్మల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ సీఎం గారిని ఎక్కడ కించపరిచారంటారా. అరే మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బతికున్న టైంలో శివారెడ్డి గారు వైఎస్ రాజశేఖర ఎదురుగా ఉంటే స్టేజి మీద కూర్చొని చక్కగా మిమిక్రీ చేస్తే ఆయన వాయిస్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ఎక్కడున్నారో కానీ చనిపోయిన కొడకలారా మీరు ఆయనకు అభిమానులుగా ఉన్నందుకు సిగ్గుతో ఈరోజు చచ్చిపోతాడు ఆయన. చక్కగా శివారెడ్డి గారు మాట్లాడితే ఆయన నవ్వుతూ చక్కగా ఆనందించి ఎంత ఉత్సాహంగా ఉండి అతన్ని ఎంకరేజ్ చేసి అభినందించి బ్లెస్సింగ్స్ అందిచ్చారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మీరేం చేస్తున్నారా, ఎక్కడన్నా కించపరిచారంటారా అతను మిమ్మల్ని, నవ్వుతూ సరదాగా నవ్వించడం కోసం అతను చేసిన ప్రయత్నాన్ని ఒక సాధారణమైన ఒక వికలాంగుడు ఒక రకంగా చెప్పాలంటే అతను ఒక మరగుజ్జు అతని మీద అంటారా మీ ప్రతాపం చేతకం దద్దమ్మల్లారా మీరు, సిగ్గులేండి నా కొడకలారా. అరే బూతులు తిట్టడం, మాట్లాడటం, కొట్టడం, కొట్టించుకోవడం చేతగా కాదురా, దేనికైనా సిద్ధమే తెగించున్నాం. మీరన్న లఫ్ఫుడ్ నా కొడకలారా, పదవులను చూసి, రాజకీయ పార్టీని చూసి, పవర్ను చూసి మీరేమన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, వాళ్ళ అబ్బాయికి, లేకపోతే వైఎస్ఆర్ పార్టీకి మీరు అభిమానులు అయ్యారా. మేము బై బర్త్ మెగా కుటుంబం, బై బర్త్ మెగా ఫ్యామిలీ అభిమానులు నా కొడకలారా. ఊరుకుంటే పేటీ అయిపోతున్నారంటరా, ఇవాళ దస్తే రేపటి రెండు ఏం పీకుతారా మీరు, ఏం చేయగలరా మీరు, చంపుతారా, రండి చూసుకుందాం. ఎవడి గురించి ఏం మాట్లాడుతున్నారా మీరు, బుద్ధి లేని బ్రతకు సన్నా దద్దమ్మలారా, ఆడవాళ్ళ గురించి మరి నపుంసకు నా కొడకలారా, అర్ధరాత్రి సరిగ్గా వదిలిపెడితే ఒక్కసారి ఉంటాం చేత కాదురా మీకు, నపంసకు నా కొడకలారా. మీరు ఒక ఆడదానికి పుట్టి ఆడదానితో సుఖం అనిపిస్తా, ఆడదాని చేతుల మీద తింటా, అమ్మవారంటే ఆది పరాశక్తిని పూజిస్తా, మీరు ఆడవాళ్ళ గురించి నిజంగా మాట్లాడతారా, లఫ్ఫుట్ నా కొడకలారా, లంగా నా కొడకలారా. అరే మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, సిగ్గుంటే మానవ అభిమానుడు లంజా కొడ రాండి నా కొడారా చూసుకుందాం. ఏంద్రా ఎవరిని భయపెడతారా మీరు, అధికారం అంటే పెట్టుకొని ఏం చేయ చంపుతారా, రండి ఇవాళ చస్తే రేపటి రెండు చావడానికి తెగించున్నాం. మీలాగా పదవి కోసం పవర్ కోసం కాదు మా అభిమానం, పుట్టుకతో వచ్చిన అభిమానం మాది, మెగా కుటుంబం జోలికి కానీ, మెగా అభిమానుల జోలికి కానీ, మెగా కుటుంబంలో ఉన్న ఏ ఒక్క మా అక్క చెల్లెల జోలికి కానీ వస్తే కొడకలారా, చంపడానికైనా సిద్ధం, చావడానికైనా సిద్ధం, నాకు సినిమా డైలాగులు కాదు మీలాగా, నిజం పౌరుషం నాకు మాత్రం నీతి నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది కాబట్టి ఇంకా మిమ్మల్ని నిరుత్ సహిస్తాం, భరిస్తున్నాం. పదవులు చూసుకొని, పవర్ చూసుకొని రెచ్చిపోయి కుక్కలారా,
ఆడదాని గురించి నీచంగా మాడే మీరంటారా, మళ్ళీ మగాళ్ళు మగతనం గురించి మాట్లాడతారు, పిల్ల చెంచా నా కొట్టలారా మీరు? వాళ్ళు శాంతం 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 అని చెప్పి మెగా కుటుంబం అంత సౌమ్యంగా ఉండి మీ కళ్ళని దొబ్బే అంటారా? రే మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రండి, మెగా కుటుంబం దాకా అవసరలేదురా మీరు, మీ బతుకులు చెడ మీకు ఇది ఫ్యాషన్ అయిపోయింది. మాట్లాడితే మెగా కుటుంబం దగ్గరికి వెళ్దాం, మెగా కుటుంబం దగ్గరికి వెళ్దాం. అరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నాగబాబు గారు బాగా పొడవుకుంటారు కదా, ఆయన బాగా పొడవు ఉంటుంది, చీకటాకి నాగటానికి బాగా సరిపోద్దని చెప్పి అనుకుంటున్నారా? పద్దాకలు ఆయన దొరికిపోతున్నారు మీరు చెప్పండి రా. లేదా ఎవడన్నా చీకి నా కొడుకు నాకి నా కొడుకు చెప్పాడు ఆయన బాగుంది బాగా తీయగా టేస్ట్గా ఉందని చెప్పాడు మీకు ఎవడన్నా? సిగ్గులేని నా కొడకలారా, రే ఇంకొకసారి కనుక మీరేదో ఫేస్బుక్ లైవ్లు పెట్టి కూర్చోవడం కాదు, రోడ్డు మీదకి వస్తారు అంటే రోడ్డు మీద రండి చూసుకుందాం. ఏం చేస్తారా మహా అయితే? లోపలేస్తారు, జైల్లో పెడతారు, కొట్టేస్తారు, చంపుతారు, అంతే కదరా? ఎంతమంది చంపుతారా మీరు? ఏ చేతులు గాజులు తలుపుకుని కూర్చున్నాం అనుకున్నావా? అంత చేత కాకుండా దద్దమ్మలా కూర్చుంటున్నారా? పదవి పవర్ ఇవన్నీ చూసుకుని రెచ్చిపోయి ఊర కుక్కలారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మీకు కూడా మా తరపు నుంచి, చిరంజీవి అభిమానుల తరపు నుంచి, జనసేన పార్టీ తరపు నుంచి, గుంటూరు జిల్లా చిరంజీవి తరపు నుంచి మీకు విన్నపం చేస్తున్నామండి. వీళ్ళు మీ అభిమానులు ముసుగులో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముసుగులో మిమ్మల్ని బదారికి ఇచ్చేటువంటి క్రియని కంపల్సరీ మీ పార్టీ కార్యకర్తలు చేస్తున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, మా జన సైనికులు కానీ, మెగా కుటుంబం వాళ్ళు కానీ, చివరికి మా చిరంజీవి గారితో సహా, మా నాగబాబు గారు సహా, పవన్ కళ్యాణ్ గారు సహా ఏ రోజు మిమ్మల్ని పర్సనల్గా దూషించలేదు ఎప్పుడు కూడా. మీరు పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్లి గురించి మాట్లాడినప్పుడు కూడా ఆ సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని మీడియా వాళ్ళు అడిగితే ఒకటే మాట అన్నాడు, మాట్లాడడం చాలా చిన్న విషయం అండి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క చెల్లెళ్ళు భార్య వాళ్ళ భార్య తల్లి నాకు గుర్తు వస్తున్నారండి, వాళ్ళు నా తల్లితో సమానం నా చెల్లితో సమానం అని చెప్పి గౌరవం ఇచ్చి మాట్లాడే నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. సినిమా ఇండస్ట్రీకి ఇబ్బంది వస్తే మీ దగ్గరికి వచ్చి చిరంజీవి గారు ఎంతో గౌరవ మర్యాదలతో కలిసి మాట్లాడినటువంటి గొప్ప మనసున్న మనిషి మా చిరంజీవి గారు. ఈరోజు కూడా మీ గురించి, మీ తప్పుల గురించి ఒక్క మాట కూడా పల్లెత్తినటువంటి మనసున్న మహారాజు నవ్వులు నారాజు మా నాగబాబు గారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీ కార్యకర్తల వల్ల మీకు ఎటువంటి లాభం లేకపోగా కంపల్సరీ మీకు నష్టం మాత్రం వాటిల్లుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ లోఫర్ గాళ్ళు లంగా గాళ్ళు నోటికొచ్చినట్టు పక్కన ఇళ్ళ వాళ్ళ గురించి, వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే మీకు ఇది సౌఖ్యమండి, ఇది మీకు లాభమా అండి? దీనివల్ల మీ పార్టీకి ఏమైనా లాభం కలుగుతుందండి? నాలుగు ఓట్లు ఎక్స్ట్రా వస్తాయండి? దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీకు దండం పెడుతున్నాం, దయచేసి మతాల మధ్య, కులాల మధ్య, అభిమానుల మధ్య, పార్టీల మధ్య గొడవలు పెట్టేటువంటి నీచమైన ధోరణిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రోజున పూనుకున్నారు. రాష్ట్రంలో ఎటువంటి జరిగినా కూడా, ఎటువంటి హింసాత్మక ఘటనలు జరిగినా కూడా దాని కారకులు ముమ్మాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అని చెప్పి ఈ సందర్భం మీరు గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు, మీ పరువుని, మీ మర్యాదని, మీ గౌరవాన్ని మంట కలుపుతున్న నీచుకు నా కొడుకులు మీకు మీ జనసేన మీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ చెప్పుకున్నటువంటి లుచ్చగాలు వాళ్ళు ఈ రోజున మీ అభిమానులు ముసుగులో ఉండి మిమ్మల్ని బజారుకి ఇడుస్తున్నారు వాళ్ళు. దయచేసి దీని అంతా గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి మీరు వాళ్ళని కంట్రోల్లో పెట్టండి. ఒక తండ్రి బిడ్డను కంట్రోల్లో పెట్టలేకపోతే ఆ కుటుంబ సర్వం నాశనం అయిపోతుంది. అదేవిధంగా ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక నాయకుడిగా, రాష్ట్ర సీఎంగా మీరు కనుక మీ కార్యకర్తలని, జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని, కార్యకర్తల్ని మీరు కనుక అదుపులో పెట్టుకోలేకపోతే 100% కూడా నష్టం వాటి లేదు మీకు మీ కుటుంబానికి మాత్రమే సార్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆడది ఎవరికైనా ఆడది, అమ్మ ఎవరికైనా అమ్మే సార్. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత నీచంగా ఉన్నాయో, నికృష్టంగా ఉన్నాయో మీరు ఒక్కసారి మీ కంటితో మీరు చూడండి. ఇకనైనా మీరు ఖండించండి, వాళ్ళని హద్దులో పెట్టండి. అది మీకు గౌరవం, మీ పార్టీకి మంచిది, మీ కుటుంబానికి మంచిది, మీ గెలుపు దోహదపడినటువంటి ఎంతోమందిని వాళ్ళు ఈ రోజున నోటికొచ్చినట్టుగా బదారికిడ్చి ఆడదాన్ని మాట్లాడుతుంటే ఇక్కడ ఆడది ఎవరికైనా ఆడదైన అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. బాగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా మా బాధ, ఆక్రోశం, ఆవేదన, ఆందోళన. ఒక హోదాలో ఉన్నటువంటి కుటుంబాన్ని పట్టుకొని, మెగా కుటుంబాన్ని పెట్టుకొని రాష్ట్రంలో, రెండు తెలుగు రాష్ట్రాలంగా, దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ జరిగినా కూడా ముందుండి సహాయాన్ని అందించేటువంటి గొప్ప మనసున్నటువంటి త్రిమూర్తులు అండి వాళ్ళు. వాళ్ళ గురించి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు కడుపు అన్నం తిన్నారు, పెంట తిన్నారు, గడ్డి తిన్నారు. మానవ పుట్టక పుట్టారు వాళ్ళు? మనిషి పుట్టకే పుట్టారా? జంతువు పుట్టక పుట్టారు వాళ్ళు ఏమన్నా? దయచేసి రే ఆ పేటిఎం గలరా, మీరు పవర్ చూసుకొని, పదవి తీసుకొని మమ్మల్ని భయపెట్టాలనుకుంటే ఏక కూడా పీకలేరు నా కొడారు, గుర్తుపెట్టుకోండి. దమ్ముంటే డైట్ పెట్టుకోండి రా, ఇవాళ తస్తే రేపటికి రెండు నా బొచ్చు
ఏం చేస్తారా మీరు? చూసుకుందాం రండి, మేము రెడీ, మేము సిద్ధం. మీరు సిద్ధమైతే డైరెక్ట్గా ఎదుర్కొంటారండి రా. ఇంట్లో ఆడాల గురించి మాట్లాడతాం కదా, ఆడంగి నాకుండరా, లంగాలకు బంధువులు కట్టి గెదవ నాకొడకలరా. మేము సిద్ధం, మీకు దమ్ముంటే రండి. గుంటూరు జిల్లా చిరంజీవి తరఫున జనసేన పార్టీ తరఫున ఛాలెంజ్, జై చిరంజీవి, జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.